కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నపూర్ గూడ మామాల కన్నంగూడ గ్రామంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ మహిళలు గ్రామ పెద్దలు కోవలక్ష్మికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కోవలక్ష్మి మాట్లాడుతూ, పేదల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కులాలు చూడదు, మతాలు చూడదన్నారు. ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు చూసి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి పనులను నడిపిస్తున్నారని తెలిపారు. వాళ్ళకి నిజంగా వాళ్ళు కూలీ నాలి పనిచేసే వాళ్ళు మహిళలకు కూడా ఈరోజు మరి వాళ్ళకి ఇవాళ 3000 రూపాయలు వాళ్ళకి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే మెయిన్గా రైతు బంధులో మరి గతంలో ఎకరానికి 10000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా వస్తుంది మన ప్రభుత్వం. అందరు కూడా తెలుసు, అందరు కూడా కారు గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. మీకే ఆశీర్వాదం ఇస్తాం మేడం. ముఖ్యమంత్రి గారు, ఇలాంటి ముఖ్యమంత్రి గారు దొరకరు మాకు. మాకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తున్నారు. అన్నీ పతకరుతుంది. ఎక్కడికి పోయినా కూడా కొంత సీసీ రోడ్సా, సైడ్ లైన్స్లా, లేకుంటే గ్రామ ప్రజల బిల్డింగ్సా, అన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. ఏవైతే మన గ్రూప్ మహిళలకు కూడా మనకు మండల సమాఖ్య వాళ్ళకు కూడా మండల సమాఖ్య బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే ధర కూడా ఈరోజు సిలిండర్ 1300 రూపాయలు ఉంటాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 400కే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మన ఎవరైతే బిలో పవర్టీ మహిళలు ఉన్నారో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా వస్తుంది మన ప్రభుత్వం. అందరు కూడా తెలుసు, అందరు కూడా కారు గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. మీకే ఆశీర్వాదం ఇస్తాం మేడం. ముఖ్యమంత్రి గారు, ఇలాంటి ముఖ్యమంత్రి గారు దొరకరు మాకు. మాకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తున్నారు. అన్నీ పతకరుతుంది. ఎక్కడికి పోయినా కూడా కొంత సీసీ రోడ్సా, సైడ్ లైన్స్లా, లేకుంటే గ్రామ ప్రజల బిల్డింగ్సా, అన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది.